ఏపీలో నెక్స్ట్ సీఎం గా ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్ మోహన్ రెడ్డి. ఎందుకని? పథకాలన్నీ ఇస్తున్నాడు, సంక్షేమ పథకాలు ఉంటున్నాయి, ప్రతి పేదవాడికి అనుకూలమైన ప్రభుత్వం ఇది. పథకాలన్నీ వేస్ట్, ఈ పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అయిపోతున్నారని చెప్పి బాబు గారు అన్నారు. అలానే ఎవరు కూర్చుంటున్నారు, ఎవరు రుణాలు చేసుకుంటాను అంటున్నారుగా. అయితే ఇప్పుడు చూడబోతుంటే తెలంగాణలో ఏమో కేసీఆర్ గారు ఓడిపోయారు, ఆ ఎఫెక్ట్ ఏమైనా జగన్ గారి మీద పడుతుంది? అసలేం పడదు, ఆయన ఎన్ని పథకాలు అమలు చేయట్లేదుగా. ఈయన అన్ని పథకాలు చేస్తున్నాడు, అనుకున్న అన్నీ నెరవేర్చాడు. పథకాలన్నీ నవరత్నాలన్నీ అమలు చేస్తున్నాడు, చెప్పి ఇచ్చింది ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. 90% పథకాలు చేయవచ్చు, నెరవేర్చాడు. రేవంత్ రెడ్డి గారు బాబు గారితో పొత్తు పెట్టుకుంటే జగన్ గారు గెలుస్తారా? రేవంత్ రెడ్డి గారు బాబు గారితో పొత్తు పెట్టుకుంటే, అసలు పొత్తు పెట్టుకోరుగా. ఎన్ని పొత్తులు పెట్టుకున్నా కానీ ఈయనకున్న గ్రాఫ్ అనేది అట్లాగే ఉంటుంది. తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయారు, ఇక్కడ కూడా జగన్ గారు ఓడిపోతారని చెప్పి టీడీపీ పార్టీ వాళ్ళు అంటున్నారు. అంటారు వాళ్ళు, ఏంటంటే ఎన్ని పొత్తులని పెట్టుకుంటారు, ఈయన సింగిల్గానే వస్తున్నాడు కాబట్టి అట్లాగే అంటూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు టీడీపీ పార్టీ జనసేన పార్టీ కలిసి వస్తేనే ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పారు. అంటే ఆయనకి, పవన్ కళ్యాణ్ గారికి సింగిల్గా పోటీ చేసే ఇది లేదు, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడాలి అని ఆయన అనుకుంటున్నాడు. ఆయన ఈయనేమో సింగిల్గానే ఎజెండాతో వస్తున్నాడు, ఎవరు బలం అయింది అనేది అక్కడ తెలుస్తుందిగా. సీఎంగా గెలవడు కానీ ఆయనకు ఉన్న ఇండివిడ్యువాలిటీ అట్లాగే ఉంటుంది, సీఎం అయితే ఆ కాడు. ఇప్పుడు నారా లోకేష్ గారు అంటున్నారు నెక్స్ట్ సీఎంగా టీడీపీ పార్టీ కనుక గెలిస్తే వైసీపీ పార్టీ వాళ్ళని బట్టలు కూడా తీసుకొడతామని. అంటే ఇన్ని రాజకీయ పరంగా ఇట్లా అని చెప్తూనే ఉంటారు, వచ్చిన తర్వాత ఏంటంటే ఎవరు సత్తా అయింది అనేది. ప్రభుత్వానికి మంచి చేయాలి, ప్రజలకు మంచి చేయాలని కోరుకోవడమే కానీ కక్ష సాధింపు చర్యగా ఉండకూడదని నా అభిప్రాయం. పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు నెక్స్ట్ సీఎంగా కనుక జగన్ గారు గెలిస్తే మన రాష్ట్ర ప్రజలంతా బీహార్ కానీ పాకిస్తాన్ కానీ పారిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు అట్లా ఏమీ లేదుగా, మరి ఎవరు పారిపోవట్లేదుగా, అన్నీ వస్తున్నాయి, హబ్లు వస్తున్నాయి, అన్నీ పార్కింగ్లు, అన్నీ ఓటర్ డ్రైవ్లు అన్నీ వస్తున్నాయి కాబట్టి అట్లా ఏమి ఉండదని నా అభిప్రాయం. నువ్వెంత నీ స్థాయి ఎంత జగన్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయనక ఎవరన్నారో వాళ్ళే అనుకో, వాళ్ళు విమర్శించుకుంటే బాగుంటుంది. ఆయన స్థాయి అంత, ఆయన అంత, ఆయన ఎన్ని గెలిచాడు, ఆయన గెలిచాడా లేదా అనుకుని ఎవరికి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకుంటే తెలుస్తుంది. 175 సీట్లలో 15 సీట్లు కూడా నీకు రావు జగన్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. అదే చెప్పట్లా, ఎవరి స్థాయి ఎంత ఏంది అనేది వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకుంటే వాళ్ళకి తెలుస్తుంది. పులివెందర్లో నెక్స్ట్ టీడీపీ జెండా ఎగరేసి చూపిస్తామని చెప్పి నారా లోకేష్ గారు ఈ ప్రతి ఎలక్షన్స్కి ముందుగానే అనుకునే మాట్లేవి కానీ ఎవరి స్థానబలం ఎక్కడ ఉంటుందో వాళ్ళు అక్కడే స్థానబలం ఉంటుంది కానీ ఇలా మాటల వరకే పరిమితం అవుతుందని అనుకుంటున్నాను. పొటాటోని తెలుగులో ఏమంటారో కూడా తెలియదు జగన్ గారికి, తెలియక పులిగడ్డ అని అంటున్నారు అని చెప్పంటున్నారు. ఏ తెలిసిన తెలుగుపోయినా ఆయన జనాలు నాటి తెలుసుకున్నారు కాబట్టి ఆయనకున్న క్రేజ్ అట్లాగే ఉంటుందని మా అభిప్రాయం. అయితే నెక్స్ట్ సీఎంగా జగన్ గారు గెలుస్తారా? గెలుస్తారండి.